नमस्ते वेलकम टू ग्रेट तेलंगाणा टीवी राष्ट्र में एंडल मंडिपोतुन्नायि इक दीनिकि तोडु मन नेतलंदरू प्रचारंतो मरिंत हीट पेंचेस्तुन्नारु मरी ई वेडि इला उंडगा इंतकि राबोतुन्न एप्रिल 11th एलक्षन्स लोकसभा एन्निकलु मनकि राबोतुन्नायि अयिते एवरिकि ओटु वेद्दाम अनुकुंटुन्नारु ओटर्लु खच्चितंगा ओटर्ल नाडु ए विधंगा उंदो मनं इवाळ तेलुसुकुंदां अयिते प्रस्तुतं मनं उन्नामु मल्काज्गिरि डिविजन दग्गर मल्काज्गिरि दग्गर प्रस्तुतानिकि చాలా మంది ఓటర్స్ మనకు కనిపిస్తున్నారు వాళ్ళ భావాలు కూడా మనతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారు అయితే ఇక్కడ నిలబడుతున్న క్యాండిడేట్ల గురించి ఒక్కసారి మనం పరిశీలిస్తే గనుక కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి నిలబడుతున్నారు అలాగే టిఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి నిలబడుతున్నారు అండ్ అలాగే బీజేపీ నుంచి రామచంద్రరావు ఇలా ఈ ముగ్గురు క్యాండిడేట్లు నిలబడుతున్నారు అయితే త్రిముఖ పోటీ ఉంటుందా వారు వన్ సైడ్ అయిపోతుందా అనేది మనకి ఓటర్ల నాడి బట్టి తెలుస్తుంది అండ్ తర్వాత రాబోతున్న రోజుల్లో కూడా తెలుస్తుంది దాదాపుగా మరొక 10 రోజులు మహా అయితే 2 వారాలు కూడా టైం మనకి లేనట్టుగానే తెలుస్తుంది ఏప్రిల్ 11th న ఎలక్షన్ पदो तारीख में प्रचार अंत मुझे अभी हड़ावड़ी ओटर्स एटवे मग चुप्त वारी ना विधा प्रयत्न चाहा पदी ओके एन कल वेला मल्काज्गिरि डिविजन प्रस्तमें इकड़ ओटर ना प्रयत्न चेस्ट अम्मा नमस्कार अम्मा नमस्ते सावित्रीबाई सावित्रीबाई गारु आये चूस्ट किंचन అన్నీ చూస్తుండు కాబట్టి ఆయన కేయాలనుకుంటున్నాం ఆయన గెలుపిద్దాం అనుకుంటున్నాం అవును అవును కేసీఆర్ థాంక్యూ హలో అండి మీ పేరు శ్రీశలం ఓకే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎంపీ ఎలక్షన్స్ ఏప్రిల్ 11th న ఎవరికి ఓట్ ఇస్తారు మా ఏరియాలో అంటే బుర్రానర్ సైడ్ ఓకే ఎక్కడ అది జనం భోనగిరి భోనగిరి ఓకే ఇంతకు ముందు మీరు నార్మల్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఓట్ వేశారా వేశాం ముత్రేడి ఆయి రెడ్డి గెలిచారా గెలిచారు ఓకే థాంక్యూ అండి హలో అండి మీ పేరు నా పేరు యాదవి ఏం చేస్తుంటారు నేను టాటా విషయం నడిపిస్తా ఓకే ఎవరికి ఓట్ ఇస్తారు ఇప్పుడు నేను టిఆర్ఎస్ కి వస్తాను ఎందుకని పన్ను మంచి చేస్తున్నాని ఏద్దాం అనుకుంటున్నాను ఓకే అక్కడ ఎంపీలు గెలిస్తే జర ఇక్కడ పండొస్తాయని జర చెప్తురు అనుకుంటున్నాం వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు చాందోర్సన్ చేసిరు గాని ఏం చేయలేదు బీజేపీ వాళ్ళు ఇప్పుడు జర చేస్తాం అనుకుంటారు గాని తర్వాత నెక్స్ట్ తరంలో తొలగవచ్చని అనుకుంటున్నాను ఓకే ఇప్పుడైతే కంపల్సరీ టిఆర్ఎస్ కి వస్తా థాంక్స్ అండి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా లోక్సభ ఎన్నికలు ఎవరికి ఓట్ ఇద్దాం అనుకుంటున్నారు టిఆర్ఎస్ కి అండి ఆఫ్ కోర్స్ యా ఎందుకని అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు స్టేట్ లో కూడా తెలంగాణనే వచ్చింది సో మనకు మంచి పనులు అవుతున్నాయి ఇక ఇంకేం కావాలి పనులే కావాలి కదా మనకు కాబట్టి అబ్సల్యూట్లీ మనకి తెలంగాణకే వేయాలి కాబట్టి దానికి వేస్తున్నాం ఓకే థాంక్యూ నెక్స్ట్ మనకి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి లోక్సభ ఎన్నికలు ఎవరికి ఓట్ ఇద్దాం అనుకుంటున్నారు టిఆర్ఎస్ కి ఇస్తామండి మేము కేసీఆర్ అంతే ఇంకా మాని అలా కంటిన్యూ అవుతుందంటారా ఆ అంతే ఇంకా ఎలక్షన్స్ కి అప్పుడు ఎవరికి ఓట్ ఇస్తారు ఎమ్మెల్యే కూడా టిఆర్ఎస్ కేసాము సో నౌ ఎంపీ కూడా టిఆర్ఎస్ కేస్తాం థాంక్యూ అండి ఆల్రైట్ ఎవరికి ఓట్ ఇద్దాం అనుకుంటున్నారు మనకి ఎంత ఎలక్షన్స్ వస్తున్నాయి కదా లోక్సభ ఎన్నికలు ఆ టిఆర్ఎస్ సార్ ఎందుకని మనకు మంచిగా జరగాలని మా తెలంగాణ అంత మంచిగా జరగాలని అందుకే టిఆర్ఎస్ కి ఇద్దాం అన్నారు అదే ఓకే థాంక్స్ అండి ఎవరికి ఓట్ ఇస్తారు ఇప్పుడు ఎన్నికల వస్తున్నాయి నాకు కేసీఆర్ ఇంతంత సహాయం చేస్తుంది కాబట్టి బుర్రా నర్సయ్య గారు ఎంపీగా భోజన నియోజకవర్గానికి పోటీ చేస్తుంది కాబట్టి ఆయనకి ఓటే తెలుసుకున్నాం అమరావతే నాకు అక్కడ ఎయిమ్స్ కూడా ఓపెన్ చేసింది బీబీ నగర్లో దానివల్ల మేమంతా పదవంతా అక్కడనే ఒక్కొమ్మడిగా పనిచేసి నియోజకవర్గానికి మాకు ఎమ్మెల్యే గారు పైల శేఖరెడ్డి గారు ఆయన ద్వారా మేము పనిచేస్తున్నాం మా గ్రామంలో కూడా మద్దిపుచ్చుడు కానీ సర్పంచ్ గెలిపించుకున్నాం మాకు టిఆర్ఎస్ అంటే అంత విజయం ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మరి ఎన్నికలు వస్తున్నాయి 11వ తారీఖున ఎవరికి ఓటేస్తారు తెలంగాణకే ఇస్తాం ఓకే ఎందుకని ఎందుకంటే కేసీఆర్ ప్రజలకు పేదవాళ్ళకి సహాయం చేస్తుండు కాబట్టి తెలంగాణకే ఇస్తాం ఓటు ఓకే థ్యాంక్ యూ ఆ థ్యాంక్ యూ అమ్మా నమస్కారం మీ పేరు కళావతి ఓకే ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు వచ్చే ఎలక్షన్స్ కి టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఓకే అమ్మా మీరు మంజుల ఓకే ఏం చేస్తున్నారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఓకే ఎవరికి ఓట్ ఇద్దాం అనుకుంటున్నారు టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఓకే థాంక్స్ అండి ఎవరికి ఓట్ ఇస్తారు ఇప్పుడు మరి లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదా ముఖ్యమంత్రికి వస్తా ముఖ్యమంత్రి నిలబడ్డాడు కదా అన్ని చోట్ల అవునా ఆయన టిఆర్ఎస్ పార్టీకి వస్తా ఎందుకు వస్తారు మాకు మంచిగానే ఉంది ఆయన వచ్చిన కాడి నుంచి మాకు కరెంటు పోకుండా గ్రైండర్లు మంచిగా తిరుగుతున్నాయి మళ్ళీ రోడ్లు మంచిగా చేపించిండు మురికాలవలు మంచిగా చేపించిండు మంచిగా నల్లాలు వస్తున్నాయి ఇదివరకు నల్లాలు లేక చాలా తిప్పలు పడ్డావు మోసుకొచ్చుకున్న వాడికెళ్ళి ఇప్పుడు మంచిగా ఇంటింటికి నల్లాలు పెట్టించిండు మంచి ఫుల్ నీళ్లు మాకు
ఏం పర్వాలేదు మేము అందుకే ఆయనకే వస్తాం థాంక్ యూ అమ్మా నమస్కారం అమ్మ మీ పేరు పార్వతి పార్వతి ఏం చేస్తారు నేను ఇదిగోటి ఇదే పని బిడ్డ ఇక్కడ ఇదే పని ఓకే మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా లోక్సభ ఎన్నికలు పెద్దవి మరి ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు నేను కేసర్కి మన ఓట్లు అయ్యాయి ఇక్కడ అవునయ్యాయి కేసర్ కేసమ్మ కేసర్ ఇప్పుడు ఆయనకే చేస్తాం ఎందుకని ఎందుకని మాకు పింఛన్ ఇస్తాండు మా ఆయనకి వస్తుంది పింఛన్ చేస్తాను నమస్కారం ఏం పేరు అప్పలనాయుడు అప్పలనాయుడు గారు ఏం చేస్తుంటారు ఈ వాస్మమే ఎవరికి ఓట్ వేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరికి ఓట్ వేస్తారు మన కేసల్ కి ఆయనకేనా ఎందుకని నా పింఛన్ ఇస్తానమ్మ వస్తుందా పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది 1000 ఇస్తాను ఇప్పుడు పెరుగుతది కదా ఏప్రిల్ నుండి మరి ఏమన్నా తెలుదు ఆ సరే మా దేవుడయ్యా అది టిఆర్ఎస్ కి ఇద్దాం అనుకుంటున్నారు లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరికి ఓట్ ఇద్దాం అనుకుంటున్నారు టిఆర్ఎస్ కి ఇద్దాం అనుకుంటున్నాను నేను ఎందుకంటే మెయింటెనెన్స్ దే హావ్ డూయింగ్ గిలన్ వైట్ దట్స్ వై మీరు మై నేమ్ ఇస్ మాధవి ఐ వాంట్ టు వోట్ ఫర్ టిఆర్ఎస్ ఓకే మీరు యంగ్ ఓటర్ కాబట్టి మీ డిసిషన్ చాలా ఇంపార్టెంట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు టిఆర్ఎస్ ఆఫ్ కోర్స్ థాంక్యూ అమ్మ ఎవరికి ఇస్తా ఓటు కేసీఆర్ కి ఇస్తాను మాకు 2000 పింఛన్ చేసిండు 1 రూపాయి కిలో బియ్యం చేసిండు మాకు బతికిస్తుంది ముసలోళ్ళకు అందుకే ఆయనకి ఇస్తారు నమస్తే అండి మీ పేరు విజయ్ అండి ఎవరికి ఓట్ వేస్తారు ఎంపీ ఎలక్షన్స్ కి ఎంపీ ఎలక్షన్స్ కి టిఆర్ఎస్ కి ఎందుకని అమ్మ ఇప్పుడు ఉన్నది అదే కదా మీ ఇక్కడ మొత్తం గవర్నమెంట్ అదే కాబట్టి సెంటర్ లో కూడా వాళ్ళకి ఓకే మీరు ఎవరికి ఇస్తారు టిఆర్ఎస్ కి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏప్రిల్ 11 న ఎవరికి ఓట్ వేద్దాం అనుకుంటున్నారు కేసీఆర్ గారికి ఓకే అమ్మ మీరు రమ కేసీఆర్ గారికి ఇస్తాం ఓటు కేసీఆర్ కి ఎందుకని మిషన్ భాగీరథ అనేది చాలా సక్సెస్ఫుల్ గా ఉంది ఇంకా పనులు అనే అభివృద్ధి అనేది బాగా స్పీడ్ గా జరుగుతుంది చేసేది ప్రతిదీ అనుకూలంగా ఉంది రైతులకు కానీ స్కీమ్ కానీ ఇది 4000 స్కీమ్ కానీ అనేది బాగా ఉంది అంటే రైతు పండించేదానికి తర్వాత ఇష్యూ ఆయనకి ఏమొస్తుంది అనేది ఒక 4000 కనీసం 4000 అని వస్తుంది అన్నట్టు ఒక ఆనందం అనిపిస్తుంది ఆయన కథ ఒక రైతు ఉన్నాయి పొలాలు ఉన్నాయి పంట వండలేని పొలంలో కూడా వాటర్ తోటి ఇప్పుడు దున్నుకుంటున్నారు అదొకటి బాగా సక్సెస్ఫుల్ సార్ ఓకే ఎవరికి ఓట్ వేద్దాం అనుకున్నా ఎంపీ ఎలక్షన్స్ లో కేసీఆర్ 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 ఆయనకే టిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ ఎంపీ అమ్మా మీ పేరు సునీత ఓకే ఎవరికి ఓట్ వేద్దాం అనుకుంటున్నారు కేసీఆర్ ఎవరికి ఓట్ వేద్దాం అనుకుంటున్నారు ఎంపీ ఎలక్షన్స్ లో ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నట్లకి కాంగ్రెస్ పెట్టరు అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ నరేష్ వెజిటబుల్ షాప్ ఎవరికి ఓట్ వేద్దాం అనుకుంటున్నారు కాంగ్రెస్ మ్యామ్ ఎవరికి ఓట్ వేస్తారు కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు అవును ఎందుకని ఆయనకి ఇస్తా ఆయనకి వేద్దాం అనుకుంటున్నారు ఓకే ఎవరికి ఓట్ వేద్దాం అనుకుంటున్నారు వచ్చే ఎలక్షన్స్ టిఆర్ఎస్ కి ఎందుకని అన్నీ బాగా చేస్తున్నాడు కదా ఆయన ఆసర పింఛన్ డబుల్ బెడ్రూమ్ అని అవని అదే దానికి టిఆర్ఎస్ ఎందుకంటే అయ్యా చేస్తుంది మంచిగా అని అందుకే నేను టిఆర్ఎస్కే వేస్తాను మనకు బాగాలేకున్నా ఊళ్ళలో వెళ్ళినా కొంచెం డెవలప్ అవుతారు కదా మనం ఇక్కడ కష్టపడుకున్న కూడా వాళ్ళకన్నా కష్టం తలటం కొంచెం ఉన్నాడాలి కదా అందుకనే వాళ్ళకే వేస్తాం నేను కేసీఆర్ కేసీఆర్ మా దిక్కు కేసీఆర్ కి టక్కర్ ఇవ్వలేరు మేడం ఒకప్పుడు కాంగ్రెస్ ఉండే గల్లంతా అయింది టీడీపీ ఉండే గల్లంతా అయిపోయింది నాకు కేసీఆర్ తప్ప నాకైతే ఇవ్వలేరు ఇక ఈడ మంచి టక్కర్ ఆపోజిషన్ ఉన్నారు ప్రజలలో రావాలా ఆడాడ బహిరంగ సభలో పెట్టుకొని మీటింగ్లో రావాలా ఏ కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు ఏ టీడీపీలు వస్తున్నారు మేడం చెప్పండి ఎలక్షన్ టైంలో ఇప్పుడైనా రావాలి కదా ఇప్పుడు కూడా వస్తున్నారు కాబట్టి కేసీఆర్ మూడు నాలుగు జిల్లాలు పర్యటిస్తుంది ఆయన చేస్తుంది ఆయన సీఎం ఇప్పుడు సెంట్రల్లో కూడా చేస్తుందని నమ్మకంతో ఆయనకే నేను నా ఓట్ అయితే కేసీఆర్కే కేసీఆర్ ఎందుకంటే చాలా మంచి విషయం కాబట్టి థ్యాంక్స్ అండి ఎవరికి ఓట్ వేద్దాం నేను కేసీఆర్ గారికే వేస్తానండి అంటే బాగా డెవలప్మెంట్ చేశారు మనకి అనుకూలంగా అన్ని సమస్యలకి ఇట్లా అంటే మనకి సమస్యలు ఏమైనా ఉన్నా కానీ పరిష్కార మార్గం చేశారు ఓకే
అందుకని కేసీఆర్ గారికి ఓటేస్తాం. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? టిఆర్ఎస్ కి ఇద్దాం. ఎందుకని? ఏదో హెల్ప్ చేస్తాడు కదా, అది పింఛన్ పింఛన్ కూడా ఇస్తానని చెప్పారు. వస్తుంది 1000 రూపాయలు ఇస్తున్నారు, మళ్ళీ ఇస్తానని చెప్పారు. ఆరు కూడా కొట్టాం. చంద్రశేఖర్ ప్రసాద్ గారు ఏం చేయలేదు, తెలంగాణలో ఉన్నందుకు ఆయన చేసింది. కేసీఆర్ అంతే ఆయన చేసిన పనులు అటువంటిది. మేము ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాల నుంచి పని చేసుకుంటున్నాం మేము. ఆయన ఏదో మాకు ఏమన్నా ఏం చేసినా చూస్తున్నారు, చెందుతున్నాడు. ఆయన అభివృద్ధి బాగుంది మాకు. కేసీఆర్కి మేము ఓట్లేస్తాం. ఇస్తాము, బాగా పథకాలు బాగా ఇస్తున్నాం, పబ్లిక్ బాగా సేవ చేస్తున్నాం కాబట్టి ఇస్తాం. మేము టీఆర్ఎస్, మేము టీఆర్ఎస్కే, మొత్తం మల్కాజ్గిరి మొత్తం టీఆర్ఎస్. రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఓట్లేసారా చెప్పండి. ఆయన ఎక్కడ కాన్స్టిట్యున్సీ? ఆయన ఎక్కడ కాన్స్టిట్యున్సీ? ఆయన ఎక్కడ కాన్స్టిట్యున్సీ? ఆయన ఇక్కడ వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? కొడంగల్ అక్కడ చేయమని చెప్పండి, అక్కడనే ఆ పనికిరానోడు. ఇక్కడ మల్కాజ్గిరి ఏం చేస్తాడు? అంతే ఫిక్స్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్.